వెల్కమ్ టు బిల్డ్ ఈజీ ట్రూ పాత్ 1 మినిట్ నూడిల్స్. ఈరోజు చిదంబర రహస్యం గురించి తెలుసుకుందాం. విషయం ఏమిటంటే, మనము ఒక రహస్యాన్ని రహస్యంగా ఉంచడం మంచిదా లేదా బహిర్గతం చేయడం మంచిదా? రహస్యంగా ఉండడం వలన లాభపడతామా, బహిర్గతం చేయడం వలన లాభపడతామా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కుంతిదేవి విషయం తీసుకున్నట్లయితే, కుంతిదేవి మహాభారతంలో ఒక గొప్ప పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. అంటే కుంతిదేవి కుమారుడైనటువంటి కర్ణుడు తనకు మొదటి సంతానంగా జన్మించున్నాడు. కర్ణుని జన్మ రహస్యాన్ని కుంతిదేవి చాలా కాలం పాటు వరకు కూడా ఎవరికి చెప్పదు. అతి గోప్యంగా, గోప్యాతి గోప్యంగా ఉంచుతుంది. దానివల్ల ఆమె లాభపడిందా నష్టపడిందా? స్పష్టంగా మహాభారతం విశదీకరించి చూసినట్లయితే కృష్ణుడు ఏమంటాడంటే, ఒకనొక సందర్భంలో కర్ణుడు అర్జునుడు ఏకపక్షంగా ఉన్నట్లయితే ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం ఏలవచ్చు. మీరు రాజ్యం ఏలుతున్నట్లయితే దేశంలోని రాజులంతా కూడా మీకు దాసోహం పలికుండేవారు, ధర్మబద్ధంగా రాజ్యం ఏలి ఉండవచ్చు అని చెప్పింటాడు. ఇప్పుడు కర్ణుడు పాండవుల పక్షాన లేనందున దుర్యోధనుడితో సహవాసం చేసి ఉన్నాడు, కొన్ని దుర్మార్గాలు చేసి ఉన్నాడు, అట్లాగే పాండవులను దూషించడం చేసి ఉన్నాడు, చివరకు హతుడై ఉన్నాడు అంటే చనిపోయి ఉన్నాడు. ఒక రహస్యాన్ని తను చాలా కాలం పాటు రహస్యంగా ఉంచడం వలన లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే స్పష్టంగా నష్టమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ కర్ణుడే పాండవుల పక్షాన నిలబడి ఉండుంటే యుద్ధమే జరిగి ఉండేది కాదు. యుద్ధమే జరగకుండా ఉండి ఉంటే యుద్ధంలో జరిగిన నష్టాన్ని నివారించి ధర్మ పరిపాలన ఈజీగా చేసి ఉండేవాళ్ళు. ఈ విషయం నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అన్నట్లయితే, ఏదైనా ఒక రహస్యాన్ని దాచి ఉంచినట్లయితే, గోప్యంగా ఉంచినట్లయితే అది ఏ రోజైనా ఇంతకు ఇంతై పెద్ద విషయమై బహిర్గతం అవుతుంది. అట్లాగే పెద్ద విషయము బహిర్గతం అయినప్పుడు అది ఎంతో పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ప్రాక్టికల్గా మనం చూసి ఉన్నాం కాబట్టి మన జీవితంలో కూడా ఏవైనా రహస్యాలు ఉన్నట్లయితే అవి రహస్యాలుగా ఉంచకుండా సాధ్యమైనంత వరకు బహిర్గతం చేసే విధంగా చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, బహిర్గతం చేయడం వలన మనకు నష్టం ఏర్పడుతుంది కదా అనొచ్చు. ఎస్, బహిర్గతం చేయడం వల్ల నష్టమే ఏర్పడుతుంది. బహిర్గతం ఏ విధంగా చేయాలి అంటే, ఒక భార్య ఉంది, తన విషయాలు ఏవైనా ఉంటే భర్తకు చెప్పుకోవచ్చు, తప్పు లేదు. అట్లాగే ఒక భర్త ఉన్నాడు, తన విషయాలు ఏవైనా రహస్యాలు ఉన్నట్లయితే భార్యకు చెప్పుకోవచ్చు, తప్పు లేదు. అట్లాగే ఒక వ్యక్తి ఉన్నాడు, తను తన ఫ్రెండ్కు, తన నమ్మిన ఫ్రెండ్కు, తన క్లోజ్ ఫ్రెండ్కు, తన ఆత్మీయుడికి చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా విషయాన్ని మనకు అయిన వాళ్ళు కానీ, మనకు అపవాదు కలగదు అనుకునే వాళ్ళు కానీ, మన శత్రువులు కాని వాళ్ళు కానీ, మనము ఒకవేళ బహిర్గతం చేసినా కూడా దానివల్ల మనకు అపవాదు ఇబ్బంది రాదు. ఏదైనా ఒక విషయాన్ని మనం బహిర్గతం చేసేటప్పుడు మనకు ఎవరికైనా చెప్పుకోవచ్చు, వారి వలన మనకు అపకీర్తి కానీ, అపవాదు కానీ, ఇబ్బంది కానీ, నష్టం కానీ జరగదు అని వారి పట్ల మనము విశ్వాసం ఉన్నట్లయితే, అట్లాంటి వ్యక్తికి చెప్పుకోవడం వల్ల మన రహస్యము బహిర్గతం అవుతుంది. అప్పుడే బహిర్గతం అవడం వలన, ఆ రహస్యం వలన తరువాత కాలంలో మనం ఇబ్బంది పడవలసిన అవసరం రాదు. ఆలోచన చేయండి. అందుకే కదా చర్చిలో కూడా మనం చేసిన తప్పులను పాపాలను వినవించుకోమంటారు. వినవించుకోవడం అంటే ఇట్స్ నథింగ్ బట్ బహిర్గతం చేయడం. బహిర్గతం చేయడం వలన, ఆ తప్పు వలన మనం ఎంతైతే క్షోభ పడాల్సి ఉంటుందో, ఇబ్బంది పడాల్సి ఉంటుందో, కొంతలో కొంత ఆ తీవ్రత తగ్గించేసి తరువాత కాలంలో మనం ఇబ్బంది పడకుండా ఉంటాము. ఆ సూక్ష్మం గ్రహించారు కాబట్టే చర్చిలో ఈ విధమైన ప్రార్థనలు చేయమని చెప్తూ ఉంటారు. గుడ్ బై.